విశాఖ జిల్లా హిందూ వాదినని శారదా పీఠాధిపతిని అంటూ ప్రజలను మోసం చేస్తూ స్వరూప నందేంద్ర సరస్వతి పేరుతో చలామణి అవుతున్న ఎస్ఎన్ పాల్ అక్రమాలు అన్నీ ఇన్నీ కావని జిల్లా కలెక్టర్ ఎన్ హరీంద్ర ప్రసాద్కు తెలుగు శక్తి అధ్యక్షుడు బీబి రామ్ ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడుతూ శారదా పీఠం పేరుతో ఎస్ఎన్ పాల్ భూభాగోతం పీఠం ప్రవేశ ద్వారం ఎదుట ఉన్న పబ్లిక్ రోడ్డును తన ఆధీనంలోకి తీసుకున్నారు. గెడ్డి స్థలంలో గోశాల ఏర్పాటు మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. 15 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఎన్ హరీందర్ ప్రసాద్కు తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ ఫిర్యాదు. ఇదే క్రమంలో ఎన్ పాల్ భూ ఆక్రమణలపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. విశాఖ శారదా పీఠం పేరుతో అక్కడ భూములు కబ్జా చేశారు. ఏదైతే శారదా పీఠం ప్రధాన ద్వారం ఉందో అది పబ్లిక్ రోడ్, ప్రభుత్వ రోడ్డు. మరి ఈరోజు శారదా పీఠం గోడ కట్టేసి గేట్ పెట్టించుకొని తన కంట్రోల్లో తీసుకుంది. దీనిపైన కలెక్టర్ గారికి ఇప్పుడు ఫిర్యాదు జరిగింది. మేము ఒకటే కోరాం, అక్కడ గడ్డ పైన కూడా గోశాలు నిర్మించారు, రూములు కట్టారు, తను కాని భూమి నన్ను ఏం చేస్తారని చెప్పి శారదాపీఠం అధినేతగా స్వరూప సరస్వతి ఏదైతే ఎస్ఎన్ పాల్గా మార్చామో అతని అక్రమాలు అంతేందా కాదు. గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో హిందూ మతం పేరు చెప్పుకొని ఆయన భీములలో 15 ఎకరాలు భూమి పొందారు. అలాగే తిరుమల తిరుపతి క్షేత్రంలో కూడా భూమి పొందారు. మరి ఇలాంటి దొంగస్వామికి దొంగ పీఠానికి ఏ రకంగా భూములు ఇచ్చారో అర్థం కావట్లేదు. అదని దయచేసి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను కోరడం జరిగింది. ఏదైతే భీములలో భూమి ఉందో ఆ 15 ఎకరాల భూమి విశాఖ జర్నలిస్ట్కి ఇవ్వాలని చెప్పి మేము కలెక్టర్ ద్వారా ప్రభుత్వం తెలియజేయడం చెప్పుకోవడం జరిగింది. డెఫినెట్గా కలెక్టర్ గారు స్పందించి యాక్షన్ తీసుకుంటానని చెప్పి చెప్పారు. ఆయన ఇప్పటికే ఆయన రామీ రాశారు. అందులో డెఫినెట్గా శారదా పీఠం భాగోత్సవాలు కథలు కథలుగా ఉన్నాయి. డెఫినెట్గా మేము దీన్ని రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, కేంద్ర హోంశాఖ మంత్రికి, రాష్ట్రపతికి దృష్టి తీసుకెళ్ళబోతున్నాం. అందులో ఇన్నాళ్ళు శారదాపీఠం ఆట ఆడింది ఒకత్తు, ఇంకా రామ్ ఎంటర్ అయిన తర్వాత డెఫినెట్గా శారదా పీఠాన్ని ముంచేదాకా, హిందూ మతాన్ని కాపాడేదాకా కృషి ప్రమాణం చేస్తాను. జై హింద్. ఓకే.